హలో అల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జ్ల మార్పులు పలు నియోజకవర్గాల్లో విపక్ష టీడీపీకి వరంగా మారుతున్నాయి. చెప్పాలంటే ఇదే విషయాన్ని చాలామంది అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే అభ్యర్థుల ఖరారైన నియోజకవర్గాలతో పాటు ఇప్పటి వరకు ఇన్ఛార్జ్లను ఖరారు చేయని నియోజకవర్గాల్లోనూ కొత్త అభ్యర్థులు దొరుకుతున్నారు. దీంతో టీడీపీ ఆ మేరకు హ్యాపీగా కనిపిస్తోంది. అంతేకాదు, వీరికి టికెట్లు ఖరారు చేసేందుకు ప్రకటన కూడా వాయిదా వేసుకుంటూ వెళ్తోంది. తాజాగా రాయలసీమలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నందికుట్కూరులో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే తొగురు అర్తర్కు ఇన్ఛార్జుల మార్పుల్లో భాగంగా మరోసారి అవకాశం దక్కలేదు. తాజాగా ప్రకటించిన ఇన్ఛార్జుల మార్పుల్లో నందికుట్కూరుకు డాక్టర్ సుధీర్కు అవకాశం కల్పించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అర్తర్కు సీటు దక్కదని కూడా తెలిపింది. దీంతో వైసీపీపై ఆగ్రహంగా ఉన్న ఆయన సీఎం జగన్తో పాటు నియోజకవర్గంలో తనకు ఇబ్బందిగా మారిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. పేరుకే తాను ఎమ్మెల్యేనని, పెత్తనమంతా బైరెడ్డిదేనని అర్తర్ తెలిపారు. ఈ విషయం అడిగినందుకు తనకు టికెట్ నిరాకరించారన్నారు. చాలా దళిత నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. తనకు అధికారం ఇస్తేనే టికెట్ ఇవ్వమని జగన్ను కోరినట్లు అర్తర్ వెల్లడించారు. 4 ఏళ్లుగా మిమ్మల్ని నమ్ముకోనున్నాను, నా మనోభావాల్ని పరిగణలోకి తీసుకోమని కూడా చెప్పానని ఆయన తెలిపారు. తన గ్రాఫ్ బాగానే ఉందని ఐపాక్ ప్రతినిధులు ఇంకా జిల్లా సమన్వయకర్త కూడా చెప్పారని, అయినా కూడా టికెట్ ఇవ్వలేదని ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు. నందికొట్కూరు నుంచి టికెట్ దక్కపోవడంతో ఎమ్మెల్యే ఆర్థర్ ఇప్పుడు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. రేపు కార్యకర్తలతో భేటీ ఏర్పాటు చేసిన ఆర్థర్ టీడీపీలో చేరికను ప్రకటించే అవకాశం కూడా ఉంది. తనను పొమ్మనలేక పొగబెట్టిన వైసీపీకి షాక్ ఇచ్చేలా టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి కావాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటే తనను ప్రలోభ పెట్టినట్లు ఆర్థర్ వెల్లడించారు. టీడీపీకి కూడా ఇక్కడ బలమైన అభ్యర్థి లేకపోవడంతో అర్థర్ను పోటీలోకి తీసుకుని టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉందని సమాచారం అయితే ఉంది.